హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ జరీస్. మీరు చూస్తున్నారు జరియల్ రికల్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఆల్రెడీ బేస్ ప్లేట్ అయితే వేసేయడం జరిగింది, ఏసీది. ఇప్పుడు మనం హోల్ ఎలా మేక్ చేయాలి, నెక్స్ట్ ఇండోర్ ఏసీని ఈ ఫ్రేమ్కి ఎలా లాక్ చేయాలన్నది కొన్ని విషయాలు అయితే నేర్చుకోబోతున్నాం. అదిపోతే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి నేను అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ మెయిల్లో నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది ఈ ఇండోర్ ఏసీ యొక్క బేస్ ప్లేట్ అంటారు దీన్ని. ఈ బేస్ ప్లేట్ని కరెక్ట్గా మనం హారిజాంటల్ వెర్టికల్ లెవెల్స్ అన్నది కరెక్ట్గా చూసుకుని, అంటే అప్ అండ్ డౌన్స్ లేకుండా, నెక్స్ట్ వాటర్ డ్రైన్ వాటర్ స్లోప్ అన్నది మనకి ఎప్పుడు రైట్ సైడ్ ఉంటుంది, అంటే లెఫ్ట్ సైడ్ కూడా ఉంటుంది, బట్ రైట్ సైడ్ ఎక్కువ మనం ఈ కాపర్ పైప్స్తో పాటు మన డ్రైన్ వాటర్ పైప్ని కూడా అవుట్ సైడ్ పంపిస్తాం. సో 2 inches లేదంటే 1.5 inches కొంచెం స్లోప్ అనేది ఉండేలాగా మనం మెయింటైన్ చేసుకుంటూ ఈ బేస్ ప్లేట్ అనేది ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే బేస్ ప్లేట్ ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ హోల్ని ఎలా మేక్ చేయాలి, నెక్స్ట్ ఇండోర్ ఎలా లాక్ చేయాలని మనం కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. మొత్తం స్టార్ట్ టు ఎండ్ వీడియో పెట్టాలంటే కనుక మీకు 30 to 35 minutes లెంత్ అన్నది ఎక్కువ అయిపోతుంది. అంత లెంతీగా వీడియో అయితే చూడడానికి మనకి ఓపిక అయితే సరిపోదన్నమాట. సో బేస్ ప్లేట్ ఇన్స్టాల్ చేయడం, ఒక వీడియో ఇన్స్టాల్ అయిన తర్వాత ఇండోర్ ఏసీ లాక్ చేయడం, హోల్ మేక్ చేయడం ఒక వీడియో, అలాగే ఫ్లేయర్ నట్స్, గ్యాస్ ఛార్జింగ్ ఇలా ఒక 4-5 videos కింద డెవలప్ చేసి పెడదామని అనుకుంటున్నాను. సో ఇది నా సెకండ్ వీడియో అనమాట ఏసీలో మామూలుగా ఇన్స్టాలేషన్ సంబంధించిన వాటిలో. ఓకే, ఇప్పుడైతే ఈ బేస్ ప్లేట్ బిగిన్ చేసిన తర్వాత కరెక్ట్గా మనకి ఫ్రేమ్ ఎండ్కి కింద చూడవచ్చు మీరు, అక్కడ కరువు మోల్డ్ ఉంది కదా, కరువు టైపు మనకి ఆ ఫ్రేము ఎండింగ్కి ఈ ఇటు సైడ్ కదా, అంటే రైట్ సైడ్కి హోల్ అనేది రాకూడదు ఇంకా. అందుకంటే హోల్ ఇటు సైడ్కి వస్తే మన ఇండోర్ ఏసీ లాక్ చేసిన తర్వాత కూడా హోల్ బయటికి కనబడుతుంది. సో ఆ ఏజ్ అనేది క్రాస్ అవ్వకుండా మనం హోల్ అనేది మేక్ చేసుకోవాలి. మీరు చూస్తారు కదా ఇప్పటి వరకు డ్రిల్లింగ్ మిషన్కి హ్యామర్ డ్రిల్లింగ్ మిషన్, నెక్స్ట్ డ్రిల్ పెట్టే మిషన్ 14 inches డ్రిల్ పెట్టేది, మనకి 12 అంగుళాల గోడ కూడా తగులుతాయి ఒక్కొక్కసారి ఏసీ ఇన్స్టాలేషన్లో. సో బిట్ అనేది పెద్ద తీసుకోవడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు మనకి 4 bit కూడా ఉంటుంది, 4 bit అయితే కొంచెం హోల్ అనేది ఈజీగా అయిపోద్ది. అదిపోతే 4 bit కాస్ట్ ఎక్కువ, నెక్స్ట్ 4 bit మనం హోల్ వేయాలంటే కొంచెం ఎక్స్ట్రా ఛార్జ్ కూడా మనం కస్టమర్ దగ్గర పే చేయడం జరుగుతుంది. సో నార్మల్గా అయితే మనం హోల్ అనేది ఇలాక రౌండ్గా నీట్గా వేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. ఈ హోల్ వేయడానికి ముందు సెంటర్లో ఒక హోల్ వేసుకుని, నెక్స్ట్ 4 pakla 4 holes వేసుకుని, తర్వాత 5 holes ఉంటాయి కదా దాన్ని బోర్ చేస్తే, రౌండ్గా బోర్ చేస్తే మనకు హోల్ అనేది నీట్గా రౌండ్నెస్ వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి అంటే స్టార్టింగ్ అవుట్ సైడ్ ఎడ్జెస్ కానీ మనకి ఇటు సైడ్ ఎడ్జెలు కానీ ఒక్కొక్కసారి కట్ అవ్వనమాట. సో డ్రిల్ మిషన్తో అలా అవ్వలేని టైంలో డ్రిల్ మిషన్కి హ్యామర్ పెట్టి తగిలించి కొట్టుకున్నా పర్వాలేదు, లేదంటే మన దగ్గర సుత్తి సాధనం ఉంటే ఇలా కొంచెం నీట్గా సేఫ్ చేసి కొంచెం రౌండ్ అప్ చేసుకుని కొట్టేసుకున్నా ప్రాబ్లం అయితే లేదు. చూసారు కదా, హోల్ అయితే నీట్గా మనం మేక్ చేయడం జరిగింది. ఇప్పుడైతే మనం ఇండోర్ ఏసీని లాక్ చేద్దాం. ఇండోర్ ఏసీని లాక్ చేసే ముందు ఇక్కడ మనకి ఫ్లేర్ నిప్పల్స్ ఉన్నాయి కదా, ఫ్లేర్ నిప్పల్స్కి ఖచ్చితంగా మనం టేప్ అన్నది వేసుకోవాలన్నమాట. ఈ కేబుల్కి ఈ ఫోమ్ ఉంటుంది కదా, ఫోమ్ అవి సెట్ చేసుకుని టేప్ వేసుకోవాలి. ఫ్లేర్ నట్లకి టేప్ వేసుకోకపోతే ఏమవుతుందంటే మన హోల్ నుంచి బ్యాక్ సైడ్కి పైపులు పంపించేటప్పుడు అందులోనే ఇటుక పొడవు ఉంటుంది కదా, ఆ డస్ట్ పార్టికల్స్ అన్నీ ఆ పైప్లోకి వెళ్ళిపోతాయి, మళ్ళీ మనకి ఇండోర్ ఏసీలో కండెన్స్ ఎవాపరేటర్లోకి లాక్ అయిపోతాయి, అలాంటి టైంలో గ్యాస్ అన్నది బ్లాక్ అవుతుంది అన్నమాట. సో ఇటువంటి కేసెస్లో మనకి ఇటువంటి ఇలా జరుగుతుంది, అంటే గ్యాస్ బ్లాక్ అయినప్పుడు ఏమవుతుంది, ప్రెజర్ అనేది పెరిగిపోయి ఎక్కడైతే వీక్గా ఉంటాయో పైప్స్ అక్కడ కట్ అయిపోవడం, బ్లాస్ట్ అవ్వడం ఇటువంటివి జరుగుతాయి అన్నమాట. సో మనం టేప్ వేసుకుని నీట్గా వేసుకుని తర్వాత మనం ఫ్లష్ అవుట్ చేసుకుని లేదంటే వ్యాక్యూమ్ చేసుకుని
లిక్విడ్ గ్యాస్ అన్నది రిలీజ్ చేసుకుని మన రన్నింగ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఒక ఫ్రెండ్స్ చూసారు కదా, ఇండోర్ ఏసీని అయితే నీట్గా ఫస్ట్ మనం వైర్ అయితే లోపలికి పంపించుకొని ఈ పైప్స్ నీట్గా అటు సైడ్కి పంపించి తర్వాత పైన ఫ్రేమ్కి పైన ఒక లాకింగ్ లాక్స్ ఉంటాయి, వాటికి తగిలించి తర్వాత కిందకు పుష్ చేస్తే కింద ఉన్న రెండు లాక్లు కూడా లాక్ అయిపోతాయి అన్నమాట. ఇవి కరెక్ట్గా లాక్ అయ్యా లేదో చూసుకుని అప్పుడైతే మనం సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇండోర్ ఏసీ యొక్క బ్యాక్ సైడ్ పైప్స్ చూస్తే మనకి ఇలా కనిపిస్తే 3 కోర్ లేదా 4 కోర్ కేబుల్ అనేది మనకి ఏసీ ఇండోర్ నుంచి అవుట్డోర్కి కనెక్ట్ చేసిపోయి ఉంటుంది. ఆ కేబుల్ ఒకటి, డ్రైన్ పైప్ ఒకటి, నెక్స్ట్ 1/2 ఇంచ్ పైప్ ఒకటి, 1/4 పైప్ ఒకటి, ఇలా పైప్స్ అన్నది కనిపించడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి ఈ పైప్స్ కనెక్ట్ చేసుకుని టెర్రస్ పైన అవుట్డోర్ యూనిట్ అనేది సెట్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడైతే ఇక్కడ వరకు నేను చెప్పడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మిగతా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. ఇప్పుడైతే ఏసీ ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం రన్నింగ్లో పెట్టాం ఏసీ, కూలింగ్ అయితే ఎక్సలెంట్గా వస్తుంది. మీకు డౌట్ రావచ్చు ఇక్కడ ఏసీ పక్కన హాలర్ ఉంది అంత పక్కన ఎలా వేస్తారు చూసుకోకుండా అన్న డౌట్ అయితే రావచ్చు. ఇది స్పేర్ హాలర్ అనమాట, ఇంకొక హాలరు మనకి దారుబంధం పైన ఇంకొక హాలర్ ఉండడం జరిగింది. లైట్కి అయితే వెళ్ళకి ప్రాబ్లం ఏం లేదు, ఆ హాలర్ అవసరం లేదని చెప్పారు. సో అది మనం ఇప్పుడు రిమూవ్ చేసేస్తాం అన్నమాట. నెక్స్ట్ మనం పైప్స్ అయితే కనెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు వీడియో చూస్తున్నాం. పైప్స్ కనెక్ట్ చేసిన తర్వాత వీడియో రన్నింగ్లో పెట్టాం కదా, అదే ఏసీ రన్నింగ్లో పెట్టాం కదా. సో ఇప్పుడు డ్రైన్ పైప్ అంటే వాటర్ అన్నది కిందకి వస్తుంది. చూడవచ్చు మీరు కింద తడగా కూడా ఉంది. నీట్గా ఫోమ్ అయ్యి సెట్ చేసి ఫ్లేర్ నట్లు బిగించేసి కేబుల్ ట్యాగ్స్ కూడా వేయడం జరిగింది నీట్గా. ఇప్పుడైతే మనం పైన టెర్రస్ మీద కూడా అవుట్డోర్ యూనిట్ ఎలా ఫిక్స్ చేసామన్నది చూద్దాం. చూసారు కదా, ఇప్పుడు పైప్స్ ఇలాగ తీసుకుని కరెక్ట్గా మనం ఆ అవుట్డోర్ యూనిట్కి ఉన్న నిప్పల్స్కి ఫ్లేర్ నట్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా మనం యూసేఫ్లో బెండ్ చేసుకోవాలన్నమాట. ఈ కరెక్ట్గా బెండ్ చేసుకోకపోతే ఇక్కడ ఫ్లేర్ నట్స్ కూడా మనకి పైప్స్ అన్నది కరెక్ట్గా సెట్ అవ్వు, అలా సెట్ అవ్వకపోతే గ్యాస్ లీకేజెస్ అన్నది వస్తాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ ఏసీ రన్నింగ్లో ఉన్నప్పుడు మనకి కూలింగ్ వస్తుంది కాబట్టి ఇండోర్లో అవుట్డోర్లో మనకి వేడిగాలి వస్తుంది. ఇది అందరికీ తెలిసింది. అలా వేడిగాలి రాకపోతే ఇండోర్లో మనకి కూలింగ్ రావాలన్నట్టే లెక్క అనమాట. అంటే గ్యాస్ అన్నా లేకపోవచ్చు, లేదంటే కంప్రెసర్ అయినా ఆన్ అవ్వకపోవచ్చు. ఎప్పుడు కూడా వేడిగాలి వస్తేనే మనకి కూలింగ్ ఎఫిషియన్సీ కరెక్ట్గా ఉన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీరు ఏసీ ఇన్స్టలేషన్ కోసం కొన్ని విషయాలు అయితే నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను. మన వీడియో కనుక నేర్చినట్లయితే మీకు ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.